క్వశ్చన్ తెలుసా ఇది వెట్టి దాదాపు ఒక 50 నుండి 53 సంవత్సరాలు అవుతుందంట చలో నా చట్నీ అయిపోయింది చట్నీ మళ్ళీ వేసుకొనొద్దాం నేను చట్నీ తినబోతున్నా చట్నీ అది ఉప్మా నమస్తే ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు ఈరోజు మిమ్మల్ని మన హైదరాబాద్ లో పాత బస్సిల ఇంకొక అద్భుతమైన ప్లేస్ కి తీసుకొచ్చాం ఇక్కడ కొంచెం వింత వింత ఉన్నాయని అది ఏందో కూడా చెప్పేస్తానండి నేను ఆగలేకపోతున్నా బాబాజీ బటన్ ఇడ్లీ బాబాజీ ఇడ్లీ అని ఉంటది మన ఓల్ సిటీలో బేగం బజార్ దగ్గర గూగుల్ మ్యాప్స్ లో దీని లొకేషన్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో పెడతాం ఏం కంగారు వాడకురి ఇడ ఇడ్లీ చట్నీ ఉప్మా ఖతర్నాక్ టేస్ట్ ఉంటాయంట సో ఇక్కడ చట్నీ కూడా ఎక్స్ట్రా ప్రైస్ అంట అదేందో దాని కథ తెలుసు చట్నీకి ఎక్స్ట్రా ఎవరు తీసుకుంటారు అని వీళ్ళు తీసుకుంటారంట అసలు ఆ చట్నీ కథ ఏంది అసలు ఎన్నిసార్లు వేసారు ఆ చట్నీ ప్రైజెస్ ఏంది ఇంకో విషయం తెలుసా ఇది పెట్టి దాదాపు ఒక 52-53 సంవత్సరాలు అవుతుందంట ఇంకో విషయం ఏంటంటే దీనికి బోర్డు ఏమీ లేదు మీరు పైకి చూడొచ్చు పార్కింగ్ గురించి రాసి ఉంది కానీ బోర్డు గురించి మాత్రం వేయడలేదు గూగుల్ మ్యాప్స్లో బాబాజీ ఇడ్లీ అనే లొకేషన్ ఉంది అది డిస్క్రిప్షన్లో పెడతాం వచ్చేది ఇక ఎక్కువసేపు నేను మాట్లాడిన అసలు ఆగలేకపోతున్నా పొద్దు పొద్దుగా వచ్చినా మస్తు ఆగలేదు అందరం పోయి తిని అది ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాం వచ్చే అన్నా అన్నా ఒక రోజుకి ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి అప్రాక్స్ 100 రెగ్యులర్ వాళ్ళే బాకీ 100 మండే టు ఫ్రైడే రోజు వచ్చే వాళ్ళు 100 మంది రెగ్యులర్గా వస్తూనే ఉంటారంట అన్న వచ్చే వాళ్ళకి కూడా పేరు పెట్టుకొస్తున్నారు ఒక్కొక్కసేపు వచ్చాడు అంత వచ్చాడు అన్న ఎంత ఎన్ని ఇడ్లీ చేస్తారు ఒకరోజు 1500 to 2000 ఒక రోజుకి 1500 నుంచి 2000 ఇడ్లీ చేస్తారా ఎంతమంది వర్క్ చేస్తారా నేను మంది 3 పీపుల్ స్టామ్ సర్వెంట్ పప్పా ఫ్యామిలీ మెంబర్స్ ఓ మీ డాడీ డాడీ ఫస్ట్ తాతగారి జనరేషన్ అయిపోయింది సో డాడీ జనరేషన్ తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ అందుకనే అంత టేస్టీ వస్తుందని అనుకుంటున్నా చూద్దాం మనం కూడా టేస్ట్ చూసి చెప్తా పెట్టినా అని అక్కడ గేద కుడి దాచినట్టు ఉంది దాన్ని అవుతుంది మేకింగ్ చూసారు కదా ఖతర్నాక్ అనిపించింది అసలు బటన్ ఇడ్లీ ఏంది పోయి ఇంత వింతగా ఉంది వీడికి వచ్చినామంటే ఫస్ట్ షాప్ది నేమ్ చూసినాం ఏడ దొరకలే ఇది ఇంద్రాబాయ్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో ఎత్తి ఎత్తి వచ్చినాము సో ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసి ఇక్కడికి వచ్చినాం ఒక స్పూన్ అంతా ఉండలేదు ఇడ్లీ అంతుంది 40కి 8 ఇస్తున్నారు 20కి 4 చట్నీకి ఎక్స్ట్రా ప్రైజ్ అంట చట్నీలు అంతగానే ఉంది అంటే చూసారా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి మాట కూడా వస్తున్నాం సో లేట్ చేయకుండా బటన్ ఇడ్లీ టేస్ట్ చేద్దాం బటన్ ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను రెగ్యులర్గా మనం బయట తినే చట్నీ లాగైతే చాలా బాగుంది చట్నీ కూడా అది లాగలేదు హెవీ అంటే గట్టి చట్నీ కాకుండా ఇట్లా వాడ చట్నీతో తింటే కథ రాక అనిపిస్తుంది సో అట్లే ఉంది అది కూడా ఉప్మా కూడా గట్టి లేదు నిజమే చట్నీ ఎందుకు తినేసారో ఏంటో అర్థమవుతుంది నిజంగా ఖతర్నాక్ అనిపిస్తుంది చట్నీ అయిపోయింది చట్నీ మళ్ళీ వేసుకున్నాం చట్నీ నిజంగానే ఒకసారి అయిపోయింది నేను ఏదో వీడియో కోసం తినాలని తింటలేను నిజంగానే నేను చట్నీ తినాలి అన్న ఫీల్ వచ్చింది ఇంట్లో ఉన్న ఇడ్లీలు 8 ఏం సరిపోతాయి అని అనుకుంటాం కానీ ఈ చట్నీతో తింటుంటే అది డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది నిజంగానే కడుపు నిండిపోతుంది 8 ఇడ్లీలు ఎవడన్నా వచ్చి నాకు సరిపోలేదంటే ఇంకా నేనేం చేయలేను అని చెప్పడం కూడా పెద్ద ఆడంబరాలు పోలే 52 ఇయర్స్ హోటల్ కూడా ఉంది పాత ఫోటో 1968లో స్టార్ట్ అయిందంట ఒకరోజు 1500 ఇడ్లీ నుంచి 2000 ఇడ్లీలు అమ్ముతారంట ఓన్లీ మళ్ళీ ఇడ్లీ ఉప్మానే ఇక్కడ మళ్ళీ ఇంకా దోశలు గీసలు అట్లాంటివి ఏమి లేవు దీంతో పాటు ఇక్కడ ఉప్మా కూడా ఉందంట ఉప్మా అంటే నాకు కొంచెం నచ్చదు కానీ టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో మీకు గెలవాలిగా సో
సో ఆ టేస్ట్ చూసి ఉప్మా ఎట్లుందో అది కూడా. ఇప్పుడు నేను చట్నీ తినబోతున్నా. చట్నీ కాదు ఇది, ఉప్మా. సాంబార్ ఉన్నట్టుంది ఉప్మా, అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఎందుకో ఖతర్నాక్ ఉంటాయి బా ఏ ఫుడ్ అయినా కూడా. అంటే పాత కాలం నుంచి ఎప్పటి నుంచి అయితే ఉంటాయో అవన్నీ ఉంటాయి అన్నమాట ఓల్డ్ సిటీలో. ఉప్మా చూడు, ఉప్మా మాత్రం జబర్దస్త్ ఉంది. ఉప్మాలో కూడా చట్నీ వేసారు. ఆహా, ఉప్మా మాత్రం వదలకూరి. నా కళ్ళలో తెలుస్తుంది మీకు ఎంత బాగుందో. నాకు ఉప్మా నచ్చదని తినే ముందే చెప్పిన నేను, అనేది ఉప్మా లాగైతే అస్సలు లేదు. బా జీడిపప్పులు వేసినట్టున్నారు. ఇక్కడికి వచ్చి ఇడ్లీలు ఉప్మా తింటే ఫుల్ అయిపోతుంది. అంటే ఇక్కడికి నాకు తెలిసి చాలామంది ఇడ్లీ తిండికి వస్తారు, చట్నీ తిండికి వస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. సో టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది. నేను ఉప్మాని ఎంజాయ్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది, టేస్ట్ మంచిగా. నేను మళ్ళీ పోయి మళ్ళీ చెక్ చేసుకో, మళ్ళీ తింటా. నమస్తే. నమస్కారం. వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ ఆర్డర్ ఇచ్చేది లేదు, నాకు ఇది కావాలని చెప్పేది లేదు. వాళ్ళకి ఏం కావాలో ఆడికే తెలుసు, ఎందుకంటే రెగ్యులర్ వస్తుంటారు కాబట్టి. థ్యాంక్ యూ భయ్యా. ఇట్లాంటి హిడెన్ ఫుడ్స్ మీకు చూపించడమే మాకు మాటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి, కింద సజెషన్స్ ఇవ్వండి. మీ పక్కన ఏమైనా హిడెన్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటే మాకు చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏం ఖర్చు కాదు, ఒక బటన్ ఇట్లా నొక్కొచ్చు రెడ్ కర్రగట్టుది. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాని పక్కనే గంట ఉంటుంది, దానికి గుద్దూరి మా వీడియో అందరికన్నా ఫస్ట్ మీరు వీడియో వచ్చి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఎవరైనా తిన్న తర్వాత మాకు ఇన్స్టాగ్రామ్లో మీ ఫోటోని పంపించండి, #5MLKsFood అని. మా నెక్స్ట్ వీడియోలో మీ ఫోటోని మేము పోస్ట్ చేస్తాం, అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీ ఫోటోని పోస్ట్ చేస్తాం మేము. డిస్క్రిప్షన్లో లింక్స్ని పోయి ఫాలో కొట్టుడి, సబ్స్క్రైబ్ కొట్టుడు మాత్రం మర్చిపోకండి. ఇప్పటికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. బాయ్. ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు.